మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ వెల్దుర్తి పట్టణ అధ్యక్షులు విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ బూత్ స్థాయి నాయకులు వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశాన్ని పాటిస్తామని బీజేపీ పట్టణ అధ్యక్షులు విక్రమ్ సింగ్ అన్నారు. వచ్చే వేసవి కాలంలో అంతరించిపోతున్న పక్షులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరుడిపై ఉందని ప్రధానమంత్రి సూచించినట్లు తెలిపారు. పక్షి సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో పక్షులకు నీటి సౌకర్యం, ధాన్య సౌకర్యం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించినట్లు తెలిపారు. అంతరించిపోతున్న పాత పంటలను పునరుజ్జీవం పోయాలని, చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని, చిరుధాన్యాలు ఉత్పత్తి మరియు వాడకాన్ని పెంచాలని దేశ ప్రజలకు సూచించినట్లు విక్రమ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి సూచించిన విధంగా తాము పాటిస్తామని విక్రమ్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసగౌడ్, 34 బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వెల్దుర్తి పట్టణంలో నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ ప్రోగ్రాంని 34వ బూత్లో పిలిపించడం జరిగింది. అందులో మన ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ పక్షులని యొక్క రక్షణ గురించి మాట్లాడారు. ఈ రోజుల్లో పక్షులు కనుమరుగు అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రాబోయే ఎండాకాలంలో మన ప్రతి ఒక్క ఇంటిపైన వాటర్ టబ్స్ లాంటివి ఏర్పాటు చేయమని మన దేశ ప్రజలకు సందేశంని ఇవ్వడం జరిగింది. అలాగే మన పాతకాలపు యొక్క సజ్జలు, జొన్నలు, రాగి వంటివి, ధాన్య గింజలను ఇటీవి మన యొక్క డైలీ యొక్క డైట్లో కొనసాగించే విధంగా దాని యొక్క న్యూట్రిషన్స్ వల్ల మన యొక్క ఆరోగ్యానికి చాలా హెల్త్ఫుల్గా, యూస్ఫుల్గా ఉంటుందని ఆయన యొక్క తెలిపారు. అలాగే మన గోవాలోని ఈసారి పర్పుల్ ఫెస్ట్ అనేది జరిగింది. మంది ప్రజలు